నానా, మీ అల్లుడు కట్నం ఎంత ఇచ్చావు? ఇప్పుడు ఆ విషయం ఎందుకే చెప్పు నానా? మళ్ళీ అల్లుడితో గొడవ పెట్టుకున్నావా? అవును, గొడవే చెప్పు. నా మాటినమ్మా, అల్లుడితో నువ్వు గొడవ పడితే మధ్యలో నాకు పడుతుంది బొక్క. మొన్న అలాగే గొడవ పడి వచ్చావు, నీ వెనకాలే అల్లుడు వచ్చాడు, మీ ఇద్దరు వెనకాల కరోనా వచ్చింది, నా మొహం వచ్చిపోయింది. గొడవ పడకమ్మా. ఏమండి, ఈరోజు ఆదివారం కదా, రోజంతా టీవీ చూడకపోతే సరదాగా అందరిని బయటికి తీసుకెళ్లొచ్చు కదా. ఏంటి అంటున్నావు, వినపడతలేదు. ఈరోజు ఆదివారం కదా, సరదాగా అందరినీ బయటికి తీసుకెళ్లొచ్చు కదా అంటున్నా. ఏంటి అంటున్నావు, వినపడతలేదు. ఈరోజు ఆదివారం కదా, అందరినీ సరదాగా బయటికి తీసుకెళ్లొచ్చు కదా అంటున్నా. ఏంటి నోట్లో నోట్లో కొనుక్కుంటావు, వినపడతలేదు. మమ్మీ డాడీకి డబ్బులు ఖర్చే మాటలేం వినిపించావు. ఇది వినపడింది. అవును, ఒకటి రెండు మూడు ముగ్గురు క్యాండిడేట్లు కనబడతారేటి, ఇంకో క్యాండిడేట్ ఏది? అందరూ మీలాగా సండే రోజు కూడా టీవీకి సోఫాలకి అతుక్కుపోతారా ఏంటి? సరదాగా గాలికి తిరుగుతారు. చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళింది. అమ్మయ్యా, హాలిడే హర్రర్ షోలో ఒక పిశాచి లేదన్నమాట. వదిలేకపోతే నేను లేనా? నీకు కాంజరింగ్ సినిమా నేను చూపిస్తా. ఏంటి అలా చూస్తున్నావు, స్కెచ్ ఏమైనా ఎత్తనవా? ఇంకా మాకు అదే పని మరి. ఏంటి నువ్వు కూడా ఏమైనా ప్లాన్ ఎత్తున్నావు, సీరియస్ గా చూస్తున్నావు? చదువుకో చదువుకో. కుచ్ నీ బస్ జరా సీ బాత్. మంచి సీన్లు వచ్చినప్పుడు యాడ్ లాస్ ఉంటాయి. ఇస్లియే కమర్ దర్ద్ కే లియే మూవ్ జో గర్మాహట్. అయ్య గారు, నాకు డౌట్ అండి. డౌట్ పడకుండా అడిగే. కూలర్లో నీళ్లు పోసేది మొగాలే, ఇంట్లో సిలిండర్ అయిపోతే సిలిండర్ మోసుకొచ్చేది మొగాలే, ఇంట్లో బరువైన పనులు చేయాలన్నా మొగాలే, కానీ నడుము నొప్పే మూవ్ వాడండి అని అడవాళ్ళకే చెప్తారే. వాళ్ళ చేసే చిన్న చిన్న ఇంటి పనులకు వచ్చే చిన్న చిన్న నొప్పులకు రాయి, అతి బరువు అయినా ఇంటి బరువు బాధ్యతలు మోసే మన అడవులకి అయ్యేం సరిపోతాయి? మరేం సరిపోతాయి? ఏం సరిపో, వెనకాల నిలువుగా కోసి ఎన్ని పోసుకుని ఆడలేడువే. డాడీ, ఏ సబ్జెక్ట్ గురించి అయినా ఇలా ఎలా డాడీ? ఇప్పుడు స్కూల్లోని కాలేజీలోని ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ గురించే తెలుస్తుంది. అదే ఒకసారి పెళ్ళి అయితే అన్ని సబ్జెక్టుల గురించి అలా అలా తెలిసిపోతా ఉంటాయి అంతే. పెళ్ళం కన్నా పెద్ద టార్చరు టీచరు ఎవరు ఉండరా? మీ మమ్మీని చేసుకోక ముందు నా జీతం ఎంతో తెలుసా? ఎంత? 25,000. ఇప్పుడు ఎంత తెలుసా? ఎంత? 75,000. వావ్, అయితే మమ్మీ లక్కీ లెగ్ అన్నమాట. లక్కీ లెగ్ బట్టబొర మీద విగ్గా. అసలు ఆ 75,000 జీతం ఎలా పెరిగిందో తెలుసా? ఎలా? అది అడిగినవన్నీ కొనివ్వడానికి, దాని గొంతెమ్మ కోరికలు తీర్చడానికి, అది పెట్టే టార్చర్ తట్టుకోలేక రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నానో ఎక్కడ పనిచేస్తున్నానో తెలియకుండానే పని చేసి 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 నాకు తెలియకుండానే నా జీతం పెరిగిపోయింది. ఫోన్లేండి అయ్యగారు, డెవలప్ అయ్యారు కదా. నా బాగుంది డెవలప్మెంట్. 25,000 వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో వారానికి 2 పార్టీలు, 3 సినిమాలు, షాపింగ్లు పోయి ఇంకా డబ్బులు మిగిలిపోయి, అవి ఏం చెయ్యాలో తెలియక సోషల్ సర్వీస్ చేసి మంచి పేరు కూడా తెచ్చుకున్నాను తెలుసా. ఇప్పుడు 75,000 వస్తున్నా, నో ఫ్రెండ్స్, నో పార్టీస్, నో సినిమాస్, షాపింగ్లు మాత్రం ఉన్నాయి. నాకు కాదు, దానికి సోషల్ సర్వీస్ కూడా ఉంది, పేదోళ్ళకి కాదు పెళ్ళానికి. వచ్చిన దాంతో సంతృప్తి పడాలి, కోరికల కోసం కట్టుకున్న వాడిని కష్టపెట్టకూడదే అంటే కూరల్లో కారం ఎక్కువేసేసి పప్పులో ఉప్పు ఎక్కువేసేసి ఇంకా టార్చర్ పెట్టింది. అయ్యో, వచ్చిన దాంతో సంతృప్తి పడితే ఆనందంగా ఉంటుందా డాడీ? చాలా. మన దక్కన దానికోసం ఆశపడితే ఆనందంగా ఉండదా డాడీ? అస్సలు ఉండదు. అయితే చూడు ప్రోగ్రెస్ కార్డ్. ఎన్ని మార్కులు వచ్చా? 10 out of 100. మిగతా 90 నువ్వే కదా మనకు వచ్చిన దాంతో సంతృప్తి పడాలన్నావు. నాకు 10 చాలు, ఐఎమ్ సంతృప్తిఫై. దక్కన్ దానికోసం ఆశపడితే ఆనందంగా ఉండదు డాడీ. బాబు ఇంటెలిజెంట్ హే, బేబీ మోర్ ఇంటెలిజెంట్ హే. బాగా కాలిపోయి ఉన్నప్పుడు సెటైర్ లేకూడదరా? ఎన్ని ఎపిసోడ్లు చేసినా ఇది తెలుసుకోపోతే ఎలా? వెళ్ళి పని చేసుకో. సండే బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడా? ప
పెళ్ళై 30 సంవత్సరాలు అయింది, మా వాడికే పప్పండం కూడా చేత కాదు. ఉప్పు తక్కువ ఏం చూడండి. సరిపోయిందా? లేదో. సరిపోయిందా? లేదో. ఇప్పుడు సరిపోయింది సరిపోయింది. నిన్ను చెయ్యాలి మా వాడికే పప్పు. ఈ టైంలో తుఫాన్ వస్తుందేంటి? హలో నానా, మీ అల్లుడు కట్నం ఎంత ఇచ్చావు? ఇప్పుడు ఆ విషయం ఎందుకే చెప్పు నానా. మళ్ళీ అల్లుడితో గొడవ పెట్టుకున్నావా? అవును, గొడవే చెప్పు. నా మాటినమ్మా, అల్లుడితో నువ్వు గొడవ పడితే మధ్యలో నాకు పడుతుంది బొక్క. మొన్న అలాగే గొడవ పడి వచ్చావు, నీ వెనకాలే అల్లుడు వచ్చాడు, మీ ఇద్దరకాలే కరోనా వచ్చింది, నా మొహం వచ్చిపోయింది. గొడవ పడకమ్మా. మీతో అవదు కానీ అమ్మందా ఫోన్. ఇవ్వు, నువ్వు నా మాటేనో, ఇదిగో ఇక్కడే ఉంది. ఏమే, ఏమైంది? అమ్మా, మా ఆయన ఎంత కొన్నారే? మామూలుగా అయితే 10 లక్షలకు మాట్లాడుకున్నాం. అప్పట్లో కొంచెం నల్లగా ఉండేదానివి కదా, అందుకని వాళ్ళ అమ్మ 5 లక్షలు కట్నం ఎక్స్ట్రా అడిగింది. పెళ్లిలో నా గొడవ పెట్టి వసూలు చేస్తుందా బాబు? ఓహో, దొరికావురా. అయితే ఇప్పుడు తెల్లగయ్యా కదా, ఆ 5 లక్షలు వెనక్కి ఇమ్మని ఫోన్ చేయండి. అవునే, ఈ ఐడియా నాకు రాలేదేంటి? ఇప్పుడే మీ నాన్న చేత మీ ఆయనకి ఫోన్ చేయిస్తా. ఇప్పుడే చేయించు. ఒరే హస్బెండ్, ఇప్పుడు తెగుద్ది నీ బెండు. తొందరగా అల్లుడు ఫోన్ చేసి మాట్లాడు. వద్దే. హే మాట్లాడు. మావయ్య గారి పాద పద్మములకు ప్రణామములు. అల్లుడు, నువ్వు మరీ అంత మర్యాదగా మాట్లాడగలడు, భయం వేస్తుంది. అయ్యో, మీరు పెద్దవాళ్ళు, అందులో మా ఆవిడకి నాన్నగారు, మీ గౌరవం ఇవ్వకపోతే మా గంటన్న గడిసిద్దా? చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? అది ఏలేదలుడు, నీతో ఓ లెక్క గురించి మాట్లాడు. లెక్కల గురించి మొగోళ్ళు, మనమే మాట్లాడుకోవాలి. చెప్పండి. అది వద్దే, నా మాట అడిగా, ఊరికే నాన్స్తో. పక్కన మా అత్తయ్య గారు ఉన్నట్టుంది, ఏదో జరుగుతుంది. మావయ్య గారు ఉన్నారా? ఉన్నా ఉన్నా. అది లెక్క ఏంటంటే, ఏంటంట? అల్లుడి అటకారం చేస్తున్నాడే. ఇంకాదడుగు. అది మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయిని అలగా ఉందని మీ అమ్మగారు 5 లక్షలు కట్టం ఎక్స్ట్రా వసూలు చేశారు కదా. ఏది, ఒకసారి బో అమ్మేసుకో. అవును, ఇది అప్పటి లెక్క. మరి ఇప్పుడు లెక్క ఏంటంట? అల్లుడు మళ్ళీ అటకారం చేస్తున్నాడే. నువ్వింకా అటకారంగా మాట్లాడు. మాట్లాడేంటి బాబు, లెక్కలు మాస్టారు. ఇప్పటి లెక్క ఏంటంటే, అమ్మాయికి 5 లక్షలు నీళ్లు పడి తెల్లగా అయింది కదా, మళ్ళీ బొమ్మేసుకో. లెక్క ప్రకారం 5 లక్షలు వెనక్కి చేయాలి కదా. మీరు ఎలా వచ్చారా చెప్తా. మావయ్య గారు, మీ లెక్క సూపర్. మనం ఏం తప్పినా లెక్కలు మాత్రం తప్పకూడదు. అవును అవును, మీ లెక్క ప్రకారం చూసుకుంటే 5 లక్షలకి వడ్డీ కూడా ఇవ్వాలి మావయ్య గారు. అవును అవును. ఎంత వేసుకుందాం? ధర్మ వడ్డీ రూపాయి ప్రకారం వేసుకుందామా? రూపాయి ధర్మ వడ్డీ అప్పట్లో అల్లుడు. మరిప్పట్లో మినిమం 3 రూపాయలు ప్లస్ జిఎస్టి. ఏంటి జిఎస్టి, దీనికి కూడా కలిపేస్తున్నారా? ఈ కరోనా టైంలో జనాలు లేకుండా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కానీ జిఎస్టి లేకుండా పేమెంట్లు ఎలా జరుగుతున్నాయి అల్లుడు? లెక్కలెక్కే. అవును అత్తయ్య గారు, లెక్కలెక్కే. నేను మొత్తం లెక్కలేసి మీ లెక్క తేల్చి ఫోన్ చేస్తా, పేమెంట్ చేసుకుందాం విత్ జిఎస్టీతో. అల్లుడు ఇంత తొందరగా ఒప్పేసుకున్నాడటే. లెక్కలు మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వడ్డీల వంకాయమ్మ కూతురు అది, లెక్క కరెక్ట్ గా వేసింది. ఏమండి సండే స్పెషల్ ఏం చేయమంటారు? చికెన్ చైనా మటన్ చైనా? పెట్టాల్సిన ఫిట్టింగ్ అంతా పెట్టేసి ఏమినట్టు ఇస్తున్నావే. సండే హారర్ షో స్టార్ట్. ఏమండి మిమ్మల్ని? మావయ్య గారు చిన్న లెక్క అప్ప చెప్పారే, ఆ లెక్క తేల్చాలంటే మినిమం మటన్ పడాల్సిందే. మటనే ఉండే. మన దెబ్బకి నీరసం వచ్చినట్టుంది, అర్జెంటుగా మమ్మల్ని ఫోన్ చేయాలి. అమ్మా, మొత్తానికి నా కూతురు అనిపించావే. అమ్మా, 5 లెక్కలేసేస్తున్నారు, వచ్చిన దాంట్లో నీకు 40%, నాకు 60%, 50-50 చేసుకుందామే. మరి నాకు? సర్లే నానా, టోటల్ 3 షేర్లు డన్. ఇంకేంటమ్మా?
పర్ఫెక్ట్, లెక్క రెడీ. అర్జెంట్గా మావయ్య గారికి చెప్పాలి. ఏమే, మీ నాన్నకు ఫోన్ చేయి, లెక్క రెడీ అయింది, ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడాలి. హలో నాన్న, మీ అల్లుడు గారు మాట్లాడతారంట. హలో అల్లుడు. మావయ్య గారు, లెక్క రెడీ అయింది, మొత్తం 8 లక్షలు విత్ జిఎస్టి లెక్క ప్రకారం. లెక్క లెక్కే, కాకపోతే లెక్కలో చిన్న చేంజ్ అండి. మీరు నాకు 15 లక్షలు కట్టం ఇచ్చేటప్పటికి నా జీతం 25,000, ఇప్పుడు 75,000. మీ అమ్మాయి అందం పెరిగినట్టే నా జీతం కూడా 2 రెట్లు పెరిగింది. ఆ లెక్క ప్రకారం మీరు కట్నం కూడా 2 రెట్లు ఎక్కువ ఇవ్వాలి కదా. అంటే ఇంకో 30 లక్షలు మీరే నాకు ఇవ్వాలన్నమాట. మీ 8 లక్షల ఫోను 22 లక్షలు పంపించేయండి విత్ జిఎస్టి. అత్తయ్య గారు అన్నట్టు జనాలు లేకుండా పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ జిఎస్టీ లేకుండా పేమెంట్లు అవుతులేదు మావయ్య గారు. ఏమే అయ్యా, ఈ లెక్కల గురించి నాకేం తెలుసు? నేను చిన్నప్పటి నుంచి లెక్కల పరీక్షలు ఫెయిల్ అయ్యే తెలుసా? నాకు వంట పని ఉంది, అసలే మటన్ మీలాగే ముదురు తొందరగా ఉడికి సావదు. అబ్బా, మీరేమంటారు అత్తయ్య గారు? అయ్యో, ఆ డబ్బు లెక్కలు మగాడు మగాడు మీరు చూస్తారు కానీ ఆడవాళ్ళు మాకెందుకు అల్లుడు? ఏమండి అల్లుడు గారు ఏంటో అంటున్నారు చూడండి. నాకు ఎవరి కోతలు వాడే పడతారు, సీరియల్కి టైం అయింది, వెళ్తాను. అమ్మని పెర్ఫార్మెన్స్ మొత్తం అందరూ కలిసి నన్ను గోతులకు దింపేశారు కదే. ఏమండి లెక్కలు మాస్టారు ఉన్నారా? నాకు కొంచెం తల తిరుగుతుంది అల్లుడు, తర్వాత మాట్లాడుకుందామా ఈ లెక్కల గురించి? అయినా అదెక్కడ తెల్లగా అయింది అల్లుడు, ఎదో పేడమోహం అదీను. అదంతా మేకప్ అల్లుడు, ఉంటాను. కాకపోతే లెక్కల గురించి మనల్ని అడుగుతారా? Thank you.